తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమంటి వినేనిమి సుమం వినాక్ కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాటిల్లో సో ఈ రోజు చీఫ్ జస్టిస్ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి లేదు అని అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి వాటిలో ఉన్న అప్డేట్స్ వరకు కనుక మనం చూసుకుంటే ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హై నాగరాజ్ గారు సార్ మంది ఎదురు చూస్తున్నటువంటి విషయం ఎప్పుడెప్పుడు త్వరితగతిన జస్టిస్ వస్తుందా అనేటువంటి దాని మీద అయితే ఈ అయితే కోర్టు ట్రయల్స్ జరగడం చూసాం మనం చాలామందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాను ఎందుకంటే మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఏం జరిగింది నాగరాజు గారు సుప్రీంకోర్టు సుమోటుగా ఏదైతే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి కేసుని తీసుకోవడం జరిగిందో అందులో ట్రయల్స్లో భాగంగా ఈరోజు జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఒక చిన్న డిస్కషన్ కూడా జరిగింది కొంత విచారణ కూడా చేయడం జరిగింది అయితే నేను ముందుగా చెప్పేది ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఏంటంటే మనం అనుకున్నంత ఫాస్ట్గా ఉండదండి కోర్టులో న్యాయాలు అంటే మనకు అనిపిస్తుంది అతనే కనిపిస్తున్నాడు కదా దోషి తొందరగా అతను తీసుకెళ్లి ఉరి శిక్ష వేసేస్తే బాగుంటుంది అనుకొని ఒక సామానుడిగా మనం కూడా భావిస్తాం కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కొన్ని ఉంటాయి ఆ లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా మనం తొందరగా త్వరితపాటు నిర్ణయం తీసుకోవడం అనేది కుదరదు ఎందుకంటే ప్రత్యేకించి ఈ కేసుకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ సీబీఐ వాళ్ళు ఒక సీల్డ్ కవర్లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు మొన్న లాస్ట్ టైం విచారణలో సో ఆ సీల్డ్ కవర్ని కంప్లీట్గా చదివే కార్యక్రమం ఉంటుంది దాంట్లో ఏమైనా కొత్త కొత్త డౌట్స్ వస్తే దాని గురించి కూడా న్యాయమూర్తులు అక్కడ లాయర్స్తో డిస్కషన్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకుంటారు ఫైనల్ దీనికి ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు అయితే ఈ కేసుకు సంబంధించి నేను ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను ఒకటి సుప్రీంకోర్టులో సుమోటా తీసుకొని ఒక కేసు సుప్రీంకోర్టులో ఉంది మరొకటి సిబిఐ కోర్టు సెల్డా కోర్టులో ఒక ఒక సేమ్ టైం హైకోర్టులో మరొక ఇష్యూ అంటే ఈ కేసు మీద సంబంధించి సిబిఐ కోర్టులో ఉంది హైకోర్టులో ఉంది అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో ఉంది సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టులో ఉన్నటువంటి విషయం ఎక్కడ ఉంది అది కేవలం ఒక సుమోటగా తీసుకున్నటువంటి టోటల్ ఓవరాల్ ఇష్యూ మీద జరుగుతుంది కేసు సంబంధించి సుప్రీం అవుతుంది అట్ ద సేమ్ టైం హైకోర్టులో ఇష్యూ అవుతుంది ఈ నెల సందీప్ ఘోషి యొక్క ఆర్థిక అవతవకలైతేనేమి సంజయ్ రాయ్ చేసినటువంటి ఆ ఇన్సిడెంట్ లో సంజయ్ రాయ్ పార్టీ చేసాడా లేదనే విషయం మీద ఇక్కడ కూడా హైకోర్టులో కూడా ఇష్యూ అవుతుంది ఎట్ ద సేమ్ సిబిఐ కోర్టు ఉంది సెల్డా కోర్టు సెల్డా కోర్టులో కూడా ఇతను చేసిన ఆర్థిక అవకతవకలు కానీ ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఇక్కడ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంటే ఈ ఇష్యూ మూడు కోట్ల మీద నడుస్తుంది సో మూడు కోట్లకు కూడా ఇన్ఫర్మేషన్ చేయాల్సిన సంబంధించి వస్తుంది ఈ రోజు సిబిఐ కోర్టులో కూడా ఇంట్రాగేషన్ జరిగింది ఎట్ ద సేమ్ టైం సుప్రీం కోర్టులో కూడా జరిగింది దీనికి సంబంధించి సో మన వ్యూయర్స్ కి తెలియాల్సిన విషయం అనమాట సో ఇప్పుడు నేను మనం చెప్పినటువంటి డెత్ పెనాల్టీ అనేది బహుశా హైకోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు ఇస్తుందా దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టు విషయం డిస్కషన్స్ అవుతాయి అనేది లేటర్ విల్ డిస్కస్ బట్ నేను అనుకోవడం ఏంటంటే నిన్న మనం మాట్లాడిన విషయం అంతా కూడా డెత్ పెనాల్టీ ఇష్యూ ఎక్కడ వచ్చింది హైకోర్టులో డిస్కషన్ జరిగిందంటే సిబిఐ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేశారో దానికి సంబంధించి సందీప్ ఘోష్ పూర్తిగా ఆర్థిక అవకతవకలు పలపడమే కాదు అతను కేవలం ఆర్థిక నేర రూపంలో కాదు ఈ కేసుకు సంబంధించి కూడా కీలకంగా ఒక ప్రధాన నిధుడిగా అభియోగించబడిన వ్యక్తులు ఉన్న సాక్ష్య ఆధారాలు చూసి చెప్పడం జరిగింది హైకోర్టు ఏదైతే చెప్పడం జరిగిందో ఈ కేసుకు సంబంధించి కొంత గా ఉంది సీల్డ్ కవర్ అంటే సిబిఐ వాళ్ళు సీల్డ్ కవర్ ఎక్కడ ఇచ్చారు ఎట్ ద సేమ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు సో రెండు రెండు దగ్గర కూడా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అవుతున్నాయి కోర్టు అవుతుంది హైకోర్టులో అవుతుంది సెల్డా కోర్టులో కూడా అవుతుంది ఇది ఫస్ట్ మీ యొక్క డౌట్ నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఈరోజు ఏం జరిగింది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సుమోటోగా తీసుకునే కేసు సంబంధించి కొన్ని డిస్కషన్స్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు మొత్తం ఏదైతే ఈ చర్చలు జరిగాయో దాన్ని నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి పార్ట్ ఏంటంటే సిబిఐకి వాళ్ళ సీబీఐకి సుప్రీంకోర్టు ధర్మాసనానికి జరిగిన ఒక డిస్కషను రెండవ డిస్కషను హైకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం చీఫ్ జస్టిస్ వారికి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన డిస్కషన్ ఒక పార్టీగా చెప్పొచ్చు మూడవది ఆ నిరసన వాళ్ళకి సంబంధించిన డిస్కషన్ సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది సో మూడు మూడు పాయింట్స్ అయినాయి నాలుగవ పాయింట్ ఎన్టీఎఫ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటుంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎన్టీఎఫ్ అనేది ఒకటి ఫామ్ అయింది సో దీనికి సంబంధించి నాలుగో డిస్కషన్ జరిగింది మొత్తం ఇదో జరి జరిగిన డిస్కషన్స్ మనం ఫోర్ యాంగిల్స్ చూడాల్సి వస్తుంది మొట్టమొదటి డిస్కషన్ నేను సిబిఐకి సంబంధించిన డిస్కషను అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ధర్మాసనానికి అంటే వైవి చంద్రచూడు గారు మాట్లాడిన డిస్కషన్కి ఏం జరిగిందో నేను మీకు కొంత గురించి ప్రయత్నం చేస్తాను సిబిఐకి చంద్రచూడ్ గారికి అంటే సిబిఐ అడ్వకేట్ గారికి చంద్రచూడ్ గారికి వైవి మన వైవి చంద్రచూడ్ గారు ధర్మాసనం చంద్రచూడు గారికి అట్ ద సేమ్ టైం సిబిఐ అడ్వకేట్ జరిగిన డిస్కషన్ ఏం చెప్పడం జరిగిందంటే సిబి వాళ్ళు అందజేసినటువంటి సీల్డ్ లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొంతవరకు పురోగతి సాధించారు అని చెప్పకనే చెప్తున్నారు మన ధర్మాసన చంద్రచూడ్ గారు ఒక మాట చెప్పారు అయితే ఒక కీలకమైన ఒక క్వశ్చన్ రేజ్ చేశారు ఆ డిస్కషన్ ఏంటంటే ఫస్ట్ ఏం చేశారంటే ఇక్కడ ఈ యొక్క రిపోర్ట్లో ఏదైతే ఉందో మీరు ఇచ్చి మీరు అందజేసిన సీల్డ్ కవర్ రిపోర్టు ప్రకారం అమ్మాయి చనిపోయిన సందర్భంలో ఎవరైతే అభయ చనిపోయిందో ఆ సమయంలో ఆమె కంటికి గుచ్చుకున్నటువంటి కళ్లద్దాలు అంటే గ్లాసెస్ వల్ల ఆమెకి చాలా ప్రమాదం జరిగింది అని మీరు నోట్ రాశారు ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని అడిగారు అవునండి కన్ఫర్ మేము వేసుకున్న స్పెట్స్ వల్ల ఆమెకి గాయాలు ఎక్కువగా జరిగాయని చెప్పారు అయితే వింటే చంద్రచూడగారు గారు ప్రశ్న వేశారు ఎవరైనా పడుకునేటప్పుడు స్పెట్స్ వేసి పడుకుంటారా అని క్వశ్చన్ దేజ్ చేశారు ఆయన పడుకునేటప్పుడు స్పెట్స్ తీసి పక్కన పడుకుంటారు కదా స్పెట్స్ వేసి పడుకోరు కదా మరి మీరు ఈ యొక్క పాయింట్ని మీరు ఏ రకంగా చెప్తారో అడిగి లాయరి గారిని అడగడం జరిగింది అడిగినప్పుడు ఏమన్నారంటే బహుశా అమ్మాయి పడుకునేటప్పుడే తెలియకుండానే స్పెట్స్ పెట్టి పడుకుంటు నిద్రపోయి ఉండొచ్చు అటువంటి సందర్భంలో ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి ఆ యొక్క గ్లాస్ బ్రేక్స్ ఉన్నాయని చెప్పారు అయితే దీనికి సిబిఐ చెప్పిన సమాధానం మీద చంద్రచూడు గారు అసలు వీడియో చూస్తే ఎందుకు అంత సంతృప్తి చెందినట్టుగా అనిపించలేదు అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను నాగరాజు గారు అంటే ఎంత మైల్డ్ పాయింట్స్ చూడండి మనం జనరల్గా మాట్లాడుకుంటూ వెళ్తాం కానీ వెరీ మైల్డ్ పాయింట్ అంటే నిద్రపోయేటప్పుడు స్పెట్స్ వేసి పడుకుంటామా అది జనరల్గా ఎవరు చేయరు కదా అవును దీన్ని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఈ రిపోర్ట్ సీల్డ్ కవర్లో ఇచ్చారు అంటే ఒక ఇండికేషన్ మనకి ఏమొస్తుందంటే వెరీ క్లియర్ అబ్జర్వ్ చేస్తున్న చంద్రచూడ్ గారు యొక్క రిపోర్ట్ సీల్డ్ కవర్ ఏదైతే ఉందో ఇట్స్ తరోగా పించుడు పించు నేను మీకు లాస్ట్ చాలా వీడియోస్లో చెప్పాను సిబిఐ వాళ్ళు ఏదో ఇచ్చేసారు కాబట్టి రిపోర్ట్ ఇవ్వడం జరగదండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా స్టడీ చేస్తారు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి డిస్కషన్ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు దీని మీద చంద్రచూడు గారు కొంత అసంతృప్తిగా అనిపించింది ఆ యొక్క డిస్కషను దాన్ని ఆయన తరో తరోగా స్టడీ చేసి చెప్తామని చెప్పారు చెప్తే ఒక మాట అన్నారు ఈ సీల్ రికవర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో నేను రివీల్ చేసే పరిస్థితులు లేను ఎందుకంటే ఇంకా కేసు ఇంట్రాగేషన్ పరిధిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం ఇదైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందో సీల్ రికవర్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితిలో కూడా రిలీజ్ చేసే అవకాశం లేదు అని మాత్రం చెప్పడం జరిగింది సీబీఐకి సంబంధించి ఇక రెండో పాయింట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ సిసిటీవీ ఇన్స్టాలేషన్ కావచ్చు వాష్ మహిళలకు కావచ్చు ఇట్లాంటివన్నీ మీరు ఇప్పటిదాకా ఈ గడిచిన కొద్ది రోజుల్లో మీ యొక్క పురోగతి అంటే మీరు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీల్లో మీరు ఎన్ని కాలేజీలు ఇన్స్టాలేషన్ చేశారు ఎంత పురోగతిని సాధించారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి దీని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది గారు ఏం చెప్పారంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ పనులు కంప్లీట్ అయినాయండి ఇంకా జరగాల్సిన చాలా ఉన్నాయన్నారు దీని మీద కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే జరగాల్సిన పనులు చాలా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ డేస్ అవుతుంది ఇప్పటిదాకా మీరు ఎందుకు చెల్లి పురోగతి సాధించలేకపోయారు దీని మీద ఇప్పటికే కంప్లీట్ చేయాలి కదా మీరు ఆల్రెడీ నిరసన ఒక పక్క వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా యాజిటేషన్స్ ఉన్నాయి అలాగే వాళ్ళు కూడా కొంత యాజిటేషన్ నిరసన తెలుపుతున్నారు ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు ఎందుకు ఇంత త్వరితగతం చేయలేకపోతున్నారు వాళ్ళ యొక్క భద్రతాపరమైన చర్యల మీద అని చెప్తూ మాట్లాడడం జరిగింది దీని మీద సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది కమింగ్ అక్టోబర్ ఫోర్టీన్త్లోగా లోగా ఈ టోటల్గా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినట్టుగా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయమని చెప్పి ఒక మౌఖిక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కి దీంతోపాటు మరికొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్జిక మెడికల్ లో కొత్త ప్రిన్సిపాల్ ఇప్పుడు ఎవరు నమోదు ఎవరు అపాయింట్ చేశారు అని చంద్రచూడ్ గారు ప్రశ్న అడిగారు దానికి చెప్పారు వీళ్ళు మానస బందోపాధ్యాయ ఇతని యొక్క పరిస్థితి ఏమిటని అడిగారు అయితే దీని మీద అతని యొక్క హిస్టరీ కానీ అతని యొక్క ప్రీవియస్ హిస్టరీ చాలా క్లీన్ చిట్ ఉంటాడు ఈజ్ అ రైట్ పర్సన్ ముఖ్యంగా ఇటువంటి కేసు సంబంధించిన సమయంలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మానస బంధోపాధ్యాయ ఉండడం చాలా కరెక్ట్ అని చెప్తూ అట్ ద సేమ్ టైం అయితే డిప్యూటీ ఎవరు ఎవరున్నా అడిగారు ఇమిడియట్గా దానికి సప్తర్షి చటర్జీ అనే పర్సన్ ఉన్నారండి ఈజ్ ఆల్సో వెరీ క్లీన్ చిట్ అని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక విశేషం కూడా జరిగింది తలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అభిజిత్ మండల్ అభిజిత్ మండలిని ఆల్రెడీ అతన్ని చేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరు నియమించారు అతను చేస్తున్నటువంటి వర్క్స్ ఏంటని చెప్పి అడగడం జరిగింది దీనికి వాళ్ళు చెప్తూ కొత్తగా ఒక పర్సన్ని ముఖ్యంగా మలయ్ కుమార్ దత్త మలయ్ కుమార్ దత్తని ఇమీడియట్గా అభిజిత్ మండలి గారి ప్లేస్లో అపాయింట్ అని చెప్పి నిన్న సిపి గారు కూడా ఈరోజు ఈ డిస్కషన్స్ ఉన్నాయని ఉద్దేశంతో నిన్న కమిషనర్ ఆఫ్ పోలీస్గా అపాయింట్ అయినటువంటి ఈ వర్మ గారు కూడా ఇమిడియట్గా నిన్న నిన్న కంప్లీట్గా ఆర్జికర్ హాస్పిటల్ని నిన్న పూర్తిగా స్టడీ చేశారు ఆయన కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు మీరు ఏమైనా కోసం అయితే ఆయన కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడం కూడా జరిగింది అయితే దీని మీద సుప్రీంకోర్టు చంద్రచూడు గారు ఆయనతో ఏ విషయాలు కూడా మాట్లాడడం మాట్లాడే పరిస్థితులు లేరాయ్య సో నెక్స్ట్ పాయింట్ ఏం జరిగిందంటే ఎన్టీఎఫ్ సంబంధించి ఏదైతే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి ఆయన రైట్ చేశారు ఇప్పటివరకు ఎంత పురోగతి సాధించారు మీ యొక్క అప్డేట్స్ ఏంటని చెప్పి నేషనల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన అడ్వకేట్ గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఏం చేశారంటే దీని గురించి మేము ఆల్రెడీ డిస్కషన్స్ ఇప్పటికీ ఒక మూడు మీటింగ్స్ పెట్టాం ముఖ్యంగా వైద్య వైద్య కళాశాలలో కానీ ముఖ్యంగా దీనికి నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఒకటే కాదు ఎంటర్ దేశవ్యాప్తంగా సంబంధించిన వర్క్ చేస్తుంది ఎన్టీఎఫ్ దాంట్లో కూడా మనం లాస్ట్ టైం మాట్లాడాం పది మంది ఆ యొక్క బృందంలో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన గ్యాస్ టెన్ నాగేశ్వర రెడ్డి గారు కూడా అందులో ఒక కీలక సభ్యుడిగా ఉన్నారని చెప్పి అట్ ద సేమ్ టైం ఎయిస్ హాస్పిటల్లో పనిచేస్తున్న డైటర్ గారు ఎం శ్రీనివాస్ గారు అంటే ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా ఉన్నారని మనం ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది అయితే ఎన్టీఎఫ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీ ఎంతవరకు వచ్చింది అని చెప్పి అడగడం జరిగింది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇప్పటికీ రెండు మీటింగ్స్ పెట్టాం కానీ థర్డ్ మీటింగ్ కూడా రెడీ అవుతున్నాం అంటే లేదు విత్ ఇన్ నెక్స్ట్ అక్టోబర్ ఫోర్టీన్త్ వరకల్లా మీరు ఒక స్టడీ రిపోర్ట్ తోటి ఏం చేశారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది నెక్స్ట్ కమింగ్ అక్టోబర్ ఫోర్టీన్త్లో హ్యాండ్ చేయమని చెప్పి వాళ్ళకు కూడా గైడ్లైన్స్ జరిగింది సుప్రీంకోర్టు వారు వీటితో పాటు మరొక కీలక విషయం కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మృతురాలు యొక్క బంధువులు సంబంధించి మృతురాలు యొక్క పేరెంట్స్ ఒక క్వశ్చన్ ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు మా అమ్మాయికి సంబంధించిన విషయాన్ని కూడా వికీపీడియాలో ఉండకూడదు కానీ ఎక్కడ కూడా గూగుల్లో సెర్చ్ ఇంజిన్లో ఎక్కడ కూడా లభించకుండా ఉండే ఏర్పాటు చేయమని చెప్పి లాస్ట్ విచారణ అడిగారు కానీ ఈ రోజు కూడా ఇప్పటికీ వికీపీడియాలో లింక్ కొన్ని చోట్ల కనిపిస్తుందని అదేవిధంగా కొన్ని సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో కూడా విడికూర్చు ఇన్ఫర్మేషన్ ఉందని విషయం మీద సుప్రీంకోర్టు చాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది ఇప్పటికేమైనా లాస్ట్ టైం గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఇమ్మీడియట్గా వికీపీడియాని కానీ గూగుల్లో కానీ సెర్చ్ న్యూస్లో కానీ సోషల్ మీడియాలో ఎవరైనా సరే మృతురాలి యొక్క ఫోటోలు కానీ ఫోటో వీడియోస్ కానీ లేకపోతే సెమినార్ హాల్ సంబంధించిన ఫోటోస్ కానీ ఎక్కడైతే మర్డర్ జరిగిందో దీనికి సంబంధించిన ఇటువంటి ఉన్న తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి లాస్ట్ టైము ఉపసం చెప్పారు ఈసారి ఎవరైనా అట్లాంటివి కనిపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఒక నోడల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేశారు మన సుప్రీంకోర్టు వారు ఇక ఫోర్త్ పాయింట్ నాగరాజు గారు నిరసన ఎవరైతే గడచిన కొద్ది రోజులుగా కొంత నిరసన తెలుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాకు రకరకాల మేము మేము అడిగినటువంటి ఐదు డిమాండ్లు నాలుగు డిమాండ్లు మాట్లాడారు కానీ ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు మాకు రక్షణ పరమైన చర్యల్లో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన పురోగతి సాధించలేదు అన్న విషయం మీద మాట్లాడుతూ రీసెంట్గా ఒక సాగరదత్తా హాస్పిటల్లో జరిగిన సంఘటన ఉద్ధరిస్తూ అక్కడ డాక్టర్స్ కొంతమంది గాయపడ్డారు అక్కడ ఏదైనా ఒక బృంద అంటే ఆ సాగరదత్తా హాస్పిటల్ ఏం జరిగింది మనం ఒక విషయాన్ని మాట్లాడే మనం ఆ హాస్పిటల్లో ఒక బ్ర అంటే ఒక వ్యక్తి చనిపోయారు వారికి సంబంధించినటువంటి బంధువులు కొంతమంది హాస్పిటల్ మీద అటాక్ చేసి అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ మీద నర్సింగ్ సిబ్బంది మీద చాలా గట్టిగా కొట్టేటట్టుగా గాయాలు పాలే గాయాలు పాలేనట్టుగా కూడా తెలిసింది సిఎస్ఎఫ్ బృందాలు వచ్చి విడిపించేదాకా తీవ్రస్థాయికి వెళ్ళిందనమాట అంటే ఒకవైపు నిరసనకాలు చెప్తున్నారు మేము డ్యూటీస్ చెయ్యాలి అంటే మేము మా విధులు మేము సక్రమంగా నిర్వర్తించాలంటే మాకు ఒక సెక్యూరిటీ వ్యవస్థ మీరు ఏర్పరచాలి ఒక కమిటీని ఏర్పరచాలి ఏదో ఏర్పాటు చేసామని చెప్పి పేపర్గా రాసి సరిపోవట్లేదు మీరు ఆ రకంగా భద్రతాపరల్ భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా అటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం లేరు దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళకి నివేదించారన్నమాట దీనికి సంబంధించి ఒక గైడ్లైన్స్ ఇవ్వమని చెప్పి సో ఇమీడియట్గా దీన్ని అర్థం చేసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు కూడా ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ చెప్పారు మమతా బెనర్జీ వారి ప్రభుత్వానికి ఇమీడియట్గా గడిచిన వాళ్ళు నలభై రెండు రోజుల పాటు వాళ్ళు ఏకదాటగా నిరసన చేశారు శాంతియుతంగా చేశారు కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ అక్టోబర్ ఫోర్టీన్త్ వీళ్ళు అడిగారు మాకు టైం కావాలి అక్టోబర్ థర్టీత్ టైం అడితే అక్టోబర్ ఎత్తు టైం ఇచ్చేది లేదు బిఫోర్ ఫోర్టీన్త్ అక్టోబర్ అక్టోబర్ ఫోర్టీన్త్ లోగా దీనికి సంబంధించిన ఒక కమిటీని వేయడం కానీ లేకపోతే మీరు ఏం తీసుకుంటున్నారో నెక్స్ట్ హీరింగ్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది సో ఇది కూడా ఒక విజయంగా చెప్పుకోవచ్చు సో మొత్తం డిస్కషన్ మనం ఫోర్ ప్యారామిట్స్లో ఆలోచించినప్పుడు ఈ ప్రధానంగా జరిగిన డిస్కషన్స్ అయితే ఇవి జరిగాయి నెక్స్ట్ మళ్ళీ హీరింగ్స్ అక్టోబర్ ఫిఫ్టీన్త్కి ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటి ట్రయల్స్ వరకు మాత్రమే అయితే ఈరోజు ఇదే సమయంలో మరొకటి కూడా జరిగింది హైకోర్టులో కూడా ఇక్కడ డిస్కషన్స్ కూడా జరిగినాయి ముఖ్యంగా దీని మీద సందీప్ ఘోష చేసినటువంటి ఆర్థిక అవతవలకు సంబంధించి అభిజిత్ మండలాలకు సంబంధించింది కూడా జరిగింది అయితే ఒక విషయం చెప్పింది హైకోర్టు ఏం చెప్పారంటే ఈ యొక్క విచారణ పరిధిలో ఉన్నటువంటి సందర్భంలో ఎవరెవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర హైకోర్టు ఏంటంటే కలకత్తా హైకోర్టు ఒక దిశానిర్దేశం చేశారు అంటే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఈ ముఖ్యంగా ఆర్థిక అవకతవకలు కావచ్చు లేకపోతే మర్ రేపటి మర్డర్ కేసు సంబంధించి ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ ప్రెసెంట్ డ్యూటీస్ చేసుకోకుండా సస్పెండ్ చేయండి అప్పుడే మనకి సాక్ష్యాధాలు దొరికే అవకాశం ఉంటుందని చెప్పి హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి నాగరాజు గారు వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్ అండి నో డౌట్ అయితే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో చాలామంది త్వరితగతిన జస్టిస్ జరిగితే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అప్డేట్స్ కోసం అని చెప్పి సో వారందరికీ కూడా ఇటువంటి జరగడం అనేది అంటే ఇప్పుడు ట్రయల్స్ జరగడం అనేది అది కూడా సుప్రీంకోర్టులో దీన్ని సో తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది కళ్ళ కట్టినట్లుగా కొన్ని విషయాలు మనకు కంటి ముందు కనిపిస్తున్నాయి నో డౌట్ మళ్ళీ నిరసనకారులు జూనియర్ డాక్టర్స్ కూడా జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాము రేపటి నుంచి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా రకరకాల మధ్యాహ్నం రోజు టూ ఓ క్లాక్కి రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి సారథ్యంలో అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓ పక్క సుప్రీంకోర్టు ట్రయల్స్ అవుతుండంగానే ఆ వాళ్ళకి అందిన గైడ్ లైన్స్ ప్రకారం హుటాహుటిన అత్యవసర సమావేశం కేబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది మరి ఆ కేబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడింది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం నాగరాజ్ గారు ఏదేమైనా సార్ వి డిమాండ్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ సో మచ్ నాగరాజ్ గారు